దాని మీరు పాదయాత్ర అప్పుడు 2,30,000 ఉద్యోగాలు పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఏమే కానీ దాని గురించి పట్టించుకోకుండా నామమాత్రంగా ఏదో 10,000 రిలీజ్ చేస్తే నిరుద్యోగులంతా ఏం చేయాలా, ఎక్కడ పోవాలా? మామూలుగా నేను చిన్నప్పుడు పులిందలో చదువుకునేటప్పుడు రాజారెడ్డి గురించి కథలు కథలుగా చెప్తాన్నారు, అతను అట్లా చేసినారు ఇట్లా చేసినారు అది చేసినారు ఇది చేసినారని. కానీ అదంతా ఆ కథలన్నీ విన్న తర్వాత అతని మైండ్ సెట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైనా ఒక జీవనాధారం ఉంటుంది, భూమో లేకపోతే ఉద్యోగం ఇంకోటో ఇంకోటో ఏదో ఉంటుంది, దాన్ని వాళ్ళకి తెలియకుండానే దాన్ని లాక్కోవడం, తర్వాత వాళ్ళను వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఆర్థికంగా తులం పొలం ఇచ్చి వాళ్ళ ఆదుకునేట్టు నటించి వాళ్ళతో తర్వాత వాళ్ళతో క్రైమ్ చేయించుకునేదానికి ఉపయోగించుకుంటున్నాడు అనమాట రాజారెడ్డి పూర్వంలో. అదేవిధంగా ఇప్పుడు మీ మొగాలు చూసి ఐటీ కంపెనీలు రావు, ప్రైవేట్ కంపెనీలు రావు, మీరు ఉద్యోగాలు ఇయ్యరు. ఇంకా సరే ఇవన్నీ కాదు, ఇంటికాడ వ్యవసాయం ఉంది, భూమి మీద వ్యవసాయం చేసుకుందాం వాళ్ళంటే సబ్సిడీలు ఇయ్యరు. మొత్తానికి యువత అందరికీ లాస్ట్కు ఏం లేకుండా చేసి ఏదో తులమో పొలమో ఇచ్చి మళ్ళీ వాళ్ళని అందరినీ గుప్పెట్లో పెట్టుకొని మీరు చేసే క్రైమ్లకు దానిలోకి ఉపయోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ కాదు, ఏదన్నా మేము నిరసన తెలుపుకుంటాము అది ఇది అంటే ఎక్కడ పడితే అక్కడ వెంటనే గొంతు నొక్కి వేయడం, ఆపేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, భయపడడం. మీరు చేసే తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ఈ పోరాటం మీరు మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేసేంత వరకు ఆగదు, ఇది క్లియర్గా చెప్తున్నాం. గాంధీని జైల్లో పెడితే ఏమన్నా స్వాతంత్రం ఆగిపోయిందా? భగత్ సింగ్ని ఉరి తీసింటే ఏమన్నా విప్లవం నిలబడిపోయిందా? ఇది మాత్రం నిలబడే ప్రసక్తే లేదు. మీరు మళ్ళీ జాబ్ క్యాలెండర్ కొత్త రిలీజ్ చేసినంత వరకు ఈ పోరాటం ఆగదు, ఆగే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడే కానీ రేపు రాబోయే కాలంలో తిరిగే పరిస్థితి కూడా ఉండరు. బయటకు వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎక్కడైనా సరే మీరు తిరిగి ఇచ్చే పరిస్థితే ఉండదు అని మీకు అందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇప్పుడు అన్నమాట.